సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రోడ్ షోలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అనుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకే సెంటర్ లో కలుసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డికి విష్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రోడ్ షో సందర్భంగా TV9 లైవ్ కవరేజ్ జరుగుతున్న సమయంలోనే ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి కనిపించింది. ఎన్నికల ప్రచారంలో రెండు ప్రత్యర్థి పార్టీలు ఇలా పరస్పరం కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను మేనేజ్ చేసి ఎంపీగా గెలపాల్సినంత దీనస్థితిలో తాను లేనని, తన ప్రత్యర్థులు తనకు ఎప్పటికీ శత్రువులు కాదన్నారు. ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు కిషన్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. పోలింగ్ సమయం దగ్గర పడింది. ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. ప్రస్తుతం మనం తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పర్యటనలో ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరు పెంచినాయి. మీరు ఎంత స్థాయిలో పెంచుతున్నారో అంతే రీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి, ఎలా చూస్తారు? మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు తాము చేసినటువంటి అవినీతి పనులు కానీ అక్రమాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్న విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవాలి. మిగతా పార్టీలు కూడా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదో, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదో, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ 2018లో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీకి మేమే కడతాం రాష్ట్ర ప్రభుత్వం తప్పున కేసీఆర్ కేటీఆర్ హామీ ఇచ్చాడో ఎందుకు చేయలేదో, అనేక రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని ఎందుకు కట్టలేదో, ఇది కొత్త రేషన్ కార్డ్స్ ఎందుకు ఇవ్వలేదో ఈరోజు ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ నగరంగా తీర్చిదిద్దామని ఎందుకు చేయలేదో, ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పుకోవాలి. వచ్చి రేవంత్ రెడ్డి గాడిదిగుడ్డు విషయం మీకు ఈ పార్టీకి ఏమైనా మైనస్ చేసే అవకాశం ఉందా? ఆయనకు అవుతుంది గాడిదిగుడ్డు, మాకు ఎందుకు అవుతుంది? మేము 2014 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 9 లక్షల పైగా కోట్లు ఖర్చు పెట్టాము. కానీ ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం చాలా బాగుందన్నాడు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం గాడిదిగుడ్డు నెత్తు పెట్టుకొని తిరుగుతున్నాడు. అది గాడిదిగుడ్డు పార్టీ, గాడిదిగుడ్డే నెత్తు పెట్టుకుంటాడు ఆయన. ఎల్లుండితోనే ప్రచారం ముగుస్తుంది, సోమవారం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏం చెప్పబోతున్నాయి? ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది, 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ పడపలాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. కిషన్ రెడ్డి ఏంటో లేకపోతే మిగతా పార్టీ అభ్యర్థులు ఏంటో ప్రజలకు తెలుసు. వాళ్ళు ఆలోచించి వాళ్ళకి ఏ రకమైనటువంటి అభ్యర్థి కావాలో వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళు నాకంటే మంచి అభ్యర్థి ఉంటే వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళకు మెరుగైన అభ్యర్థి ఎవరైనా వాళ్ళు తెలుసు. ప్రజలు విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు, చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు. మీరైతే ఒకటి క్లారిటీ ఒకటి చెప్పండి, బయట ప్రచారం ఒకటైతే జరుగుతుంది, కిషన్ రెడ్డి అనుకుంటే బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని తన ప్రత్యర్థులు కానీ మేనేజ్ చేయగలుగుతారు ఖచ్చితంగా, ఈసారి మరోసారి గెలవడానికి పక్క ప్లాన్తో టైఅప్ చేసుకున్నారన్నది ఒక ఇంటర్నల్ ప్రచారంగా ఉంది. ఇది వాస్తవ విరుద్ధము. టైఅప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు అంత దిగజారాల్సిన అవసరం లేదు, అంత దిగజారి ఎంపీ కావాల్సిన అవసరం లేదు. నేను మామూలు కార్యకర్తగా ఉంటాను. ఆ రకంగా నేను ఎప్పుడు కూడా ఎవరు కూడా లొంగి తప్పుడు పని చేయను, భవిష్యత్తులో కూడా చేయను. ఆ రకమైనటువంటి పరిస్థితి నాకు అవసరం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. ప్రజలు కూడా సోమవారం వచ్చి పోలింగ్లో పాల్గొని బీజేపీని గెలిపించాలి, నరేంద్ర మోడీని ఇక్కడ నన్ను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రోడ్ షో సాగిస్తున్నారు మెట్టుగూడ ప్రాంతంలో. కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.